పార్టీకి రుణమాఫీ అయిందా? ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ ట్విట్టర్ లో 40 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ చేశామని పెట్టి ఇయాల ఈ దేశ ప్రజల్ని మహారాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. 40 లక్ష కిసానుంక కర్జా మాఫీ ఇట్ ఇస్ ది ఆఫీషియల్ ఆఫీషియల్ హోల్డింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకవైపు రైతుల విషయంలో మీరు రుణమాఫీ ఆలస్యం చేసి వడ్డీల భారం రైతుల మీద వేసినారు. చేసిన కొద్ది మందికి కూడా పూర్తిగా చేయలే. బ్యాంకులు ముక్కిబిండి 7-8 నెలల కాలానికి వడ్డీలు రైతుల నుంచి వసూలు చేశారు. మీరు 9 డిసెంబర్ నాడు చేస్తామని చెప్పి చేయక ఆగస్ట్ లో ఆలస్యంగా చేస్తే మీ ఆలస్యానికి రైతులకు వడ్డీ భారం పడ్డది. చేసింది కొంతమందికి, కారణాలు పెట్టి ఎగబెట్టింది కొంతమందికి, పైగా వడ్డీ భారం కూడా రైతుల మీద వేశారు. కానీ మహారాష్ట్ర భయ ఏం చెప్తారు, మేము 22 రోజుల్లో రుణమాఫీ 17,000 కోట్లు వేసినామంటారు. 22 రోజులు వేసిందా? 11 నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి. చేస్తామన్నది మొదటి రోజు, 11 నెలల తర్వాత మీరిచ్చింది ఇప్పటి వరకు 17,000 కోట్లు మాత్రమే. కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే ముట్టింది. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది. ఈ విషయం ఎందుకో చెప్పరు. 22 రోజుల్లో చేసినాం అంటే ప్రభుత్వం వచ్చిన 22 రోజుల్లో చేసినావా? నువ్వు ఆలస్యంగా చేసి ఆగస్టులో చేసి జూలైలో చేసి ఆ 7 నెలల కాలానికి రైతుల నుంచి ముక్కుబిండి వడ్డీ వసూలు చేసి పార్షియల్ రుణమాఫీ మాత్రమే చేసినావు. వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేయాలి, పూర్తి రుణ విముక్తులను చేయాలి. కానీ నువ్వు చేసింది పార్షియల్ మాత్రమే. చేసింది కొద్ది మందికి, ఆ చేసిన దాంట్లో కూడా వడ్డీల భారం రైతుల మీద వేశావు. కానీ ఏఐసీసీ చెప్తది 40 లక్షల మందికి చేసినామని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ లెక్కలు మరి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీలపై నిజం చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారన్నాడు. ఇది మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు. ఇందులో మొదటిది మహాలక్ష్మి, మహిళలకు 2,500 ఇచ్చారా? ఇది అమలైందా ఈ రాష్ట్రంలో? కాలేదు. అంటే ప్రతి మహిళకు తెలంగాణలో 27,500 బాకీ పడ్డం. మేము మహాలక్ష్మి అమలు చేయలేదని రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చెప్పుంటే అది నిజం చెప్పినట్టు. ఇక రెండవది రైతు భరోసా, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చారా? మేము రైతు భరోసా ఇవ్వలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కూడా మేము ఎగబెట్టినమని నువ్వు మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పినట్టు. మూడవది రైతు కూలీలకు 12,000. మొన్న బడ్జెట్ లో కూడా డబ్బు పెట్టినారు. 8 నెలలైంది బడ్జెట్ పాస్ అయ్యి ఏప్రిల్ నుంచి ఇప్పటికి. మేము రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పాము, బడ్జెట్ లో కూడా పెట్టాము. కానీ రైతు కూలీలకు ఎవరికి ఒక్క రూపాయి కూడా మేము తెలంగాణలో ఇవ్వలేదు. ఒక్కొక్క రైతు కూలీకి 8,000 రూపాయలు బాకీ పడ్డామని చెప్పి ఉంటే నువ్వు మహారాష్ట్రలో నిజం చెప్పినట్టు. మూడవది వరి పంటకు 500 బోనస్. ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. ఇది చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పై ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి. ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు. అది కూడా ఒక్కసారి మీరు వినండి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ సర్కార్ నే దే రహా 500 రూపీస్ బోనస్, ఎంఎస్పి ప్లస్ 500 రూపీస్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ సర్కార్ నే దే రహా 500 రూపీస్ బోనస్, ఎంఎస్పి ప్లస్ 500 రూపీస్. తెలంగాణ సర్కార్ నే దే రహా హై 500 రూపీస్ బోనస్ అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రైతు భరోసా బోగస్, వడ్లకు బోనస్ బోగస్, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బోగస్. మరి ఇది ఎందుకు చెప్పపోతే మహారాష్ట్రలోను?
నేను సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నేను అమలు చేయలేదని రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పడానికి మహారాష్ట్ర వచ్చినవని నిన్ను నమ్ముండేవాళ్ళు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. మూడవది ఇందిరమ్మ ఇండ్లుంది ఇక్కడ. నాలుగవది 11 నెలలైంది నీ ప్రభుత్వం. ఇండ్లు కూలగొట్టినవు తప్ప ఒక్క ఇల్లు కట్టినావా నువ్వు? కూలగొట్టిన ఇల్లు మస్తున్నాయి హైదరాబాద్ లో. నువ్వు కట్టిన ఇల్లు ఒక్కటి చూపి. 11 నెలల్లో నేను తెలంగాణలో ఒక ఇల్లు కట్టలేదు, కానీ పేదల ఇల్లు చాలా కూలగొట్టినా అని మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పడానికి వచ్చినవని మేము కూడా అనుకునేవాళ్ళం. నిజం చెప్పడానికి పోయిండు మావాడు, బాగా నిజం చెప్పిండు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు మా రేవంత్ రెడ్డి అనుకునేటోళ్ళం. కానీ నువ్వు నిజం చెప్పలే, అబద్దాలు చెప్పినావు. ఒక్క ఇల్లు కట్టలేను, ఇల్లు కూలగొట్టినవు. నాలుగో గ్యారంటీ ఉత్తదే ఇది. ఇకపోతే యువ వికాసం ఐదవది. ఎవరికన్నా ఒక్కరికన్నా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినవా? నడుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టి విద్యార్థులను రోడ్డు మీదకి తెచ్చినవు నువ్వు, కానీ దీని గురించి కూడా నువ్వు చెప్పలే. ఆరోది చేయూత. వృద్ధులకు వితంతువులకు 4000 రూపాయలు ఇస్తా, డిసెంబర్కేలే ఇస్తా అని చెప్పినావు. మరి నేను వృద్ధులను వితంతువులను మోసం చేసిన 4000 పింఛన్ ఇస్తా అని ఇయ్యలేదు, ఇచ్చే 2000 కూడా 11 నెలల్లో 2 నెలలు ఎగవెట్టినా అని నువ్వు చెప్పుంటే నిజంగా నువ్వు నిజం చెప్పినవు అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఇలా ఈ రాష్ట్రంలో 41 లక్ష మంది పెన్షన్ దారులకు ఒక్కొక్కరికి 26000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. 26000 ఎట్లా అని మీరు అనుకోవచ్చు. 2000 బదులు 4000 ఇవ్వాలి కదా. 11 నెలల 22000 అది, ఎగ్గొట్టిన 2 నెలల పెన్షన్ 2000 4000 అది. అంటే 26000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ 41 లక్ష మంది పెన్షన్ దారులకు బాకీ పడ్డది అని రేవంత్ రెడ్డి గారు చెప్పుంటే మావోడు నిజం చెప్పిండు మా ముఖ్యమంత్రి అని మేము కూడా అనుకునేటోళ్ళం. నిజం చెప్పలే, నువ్వు అన్ని కూడా అబద్దాలు చెప్పినావు రేవంత్ రెడ్డి గారు. అంటే నిజం చెప్పడానికి వచ్చినా అని చెప్పుకుంటూనే అన్ని పచ్చి అబద్దాలు మాట్లాడినారు. ఇంకో విషయం అన్నాడు, 10 నెలల్లో 50000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు భర్తీ చేసినాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. అది కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతాను. దస్ మహీనే మే హమ్ లోగ్ 50000 సర్కార్ నౌకరీ దియా హువా హై తెలంగాణ. ఇందిరమ్మ రాజ్యం వస్తే 2 లక్షల ప్రభుత్వ కొలువలు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు ఇస్తాం. నువ్వేం చెప్పినావు? ఇందిరమ్మ రాజ్యం వస్తే 1 సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇది అడ్వర్టైజ్మెంట్. ఎలక్షన్ల ముందు అన్ని పత్రికల్లో 2 లాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు మీరే ఇక్కడ చూశారు. ఇప్పుడు ఆయన స్వయంగా చెప్పిండు ఇందిరమ్మ రాజ్యంలో 1 సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రపై చెప్పాల్సింది నువ్వు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోసం చేసిన నిరుద్యోగ యువతను, ఆ ఇచ్చిన 50000కు కూడా నోటిఫికేషన్ ఎవరిచ్చిండ్రు, పరీక్ష ఎవరు పెట్టిండ్రు, ఫలితాలు ఎవరిచ్చిండ్రు, మరి ఎవరు నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటుండ్రో నిజాలు చెప్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు. నువ్వు మహారాష్ట్రలో ఏం చెప్పినావు నువ్వు? 10 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చినావా? పరీక్ష పెట్టినవా? హాల్ టికెట్లు ఇచ్చినవా? ఉద్యోగం ఎవరిచ్చిండ్రు? ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వెళ్లి మాట ఇచ్చిండ్రో ఆ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోలీసులను పంపించి ఆ పిల్లల ఈపులు కమిలిపోయేటట్టు కొట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి. ఆ పిల్లల్ని అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అడిగిన దానికి ఇవాళ కనీసం సమాధానం చెప్పలేదు. ఈ విషయం ఎందుకో మహారాష్ట్రాలు చెప్పవు. GO 29 పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసిన, అడిగితే ప్రశ్నిస్తే ఈపులు వలగొట్టినా అని చెప్పి నువ్వు మహారాష్ట్రలో చెప్పుకునేది ఉండే కదా రేవంత్ రెడ్డి గారు. అవెందుకో చెప్పపోతేవి, మరి నిజాలు చెప్పాలి కదా నువ్వు. అంటే ఈ రకంగా అన్ని కూడా అబద్దాలు. అదేవిధంగా ఆయన వడ్లకు బోనస్ ఇచ్చినా అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు. ఇంకో మాట ఆయన చెప్పడం అయితే అంటే ఏ ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు. అంటే ఇలా వడ్లకు బోనస్ అన్నాడు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. నిజంగా ఈరోజు పరిస్థితి ఏంది? మా ప్రభాకరన్ నిన్న కల్లాలకు పోయినరు. అదేవిధంగా మహబూబ్ నగర్లో మా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న కల్లాలకు పోయినరు. ఎక్కడ కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు.
బోనస్ అటుంచండి. అసలు వడ్లు కూడా ఈ ప్రభుత్వం ఎంఎస్పీకి కొనకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 1819 వడ్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వేమో అన్ని వడ్లకు బోనస్ ఇస్తున్నా ఎంఎస్పీ ప్లస్ బోనస్ అని గొప్పగా చెప్పినావు. ఇక్కడ ఎంఎస్పీ రాని పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఎక్కడ రోడ్ల మీద చూసినా వడ్లే. రేవంత్ రెడ్డి గారి అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం. రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే నీ అసమర్థతను ఎత్తి చూపుతున్నాయి రేవంత్ రెడ్డి గారు. నువ్వేం అడవై బోగస్ మాటలు చెప్తున్నావు బోనస్ ఇచ్చినాను. అన్ని అబద్దాలు. రైతులకు బోనస్ బోగస్ చేసిండు, రైతు బంధు రాకుండా చేసిండు, వ్యవసాయ కూలీలను మోసం చేసిండు, కౌలు రైతుల్ని మోసం చేసిండు, అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఇంకొక వైపు మహారాష్ట్రలో మేనిఫెస్టో పెట్టిండ్రు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే ఇది మహారాష్ట్ర మేనిఫెస్టో. ఇందులో ఏమంటున్నారంటే మహిళాంకు హర్ మహినే 3000 రూపాయ. మరి తెలంగాణలోనే నువ్వు మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తా అని చెప్పినావు కదా. మహాలక్ష్మి కింద తెలంగాణ మహిళలకు ఇస్తానన్న 2500 ఇయ్యలేదు కానీ మహారాష్ట్రలో 3000 ఇస్తామని చెప్పి అక్కడి మహిళల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రుణమాఫీ చెయ్యనే లేదు కానీ మహారాష్ట్రలో 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మహారాష్ట్ర రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ చేస్తానన్న 2 లక్షలే కాలే ఇప్పటికి. మొదటి రోజు చేస్తేనే 2 లక్షలు ఇక్కడ కాలేదు. మహారాష్ట్ర రైతులకు 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్తా ఉన్నది. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. మరి తెలంగాణ నిరుద్యోగులకు కూడా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా. ఆ నిరుద్యోగ భృతి ఏమైంది అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇచ్చిన 4000 భృతి ఇక్కడ మోసం చేసి ఆ యువతకి ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యక మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ యువతను మోసం చేయడానికి 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అక్కడ కూడా ఈరోజు మాటలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఎగబెట్టుడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. అంటే గెలిచేదాకా గ్యారంటీలు, గెలిచినాక గ్యారంటీలన్నీ గ్యారేజ్కే పోతాయి. ఇవాళ ఏమైంది తెలంగాణలో? నీ గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలే. నువ్వు మహిళలకు ఇస్తానన్న 2500 రాలేదు. అదేవిధంగా పేదలకు ఇస్తానన్న ఇండ్లు రాలేదు. 4000 రూపాయల పెన్షన్ రాలేదు. రైతు భరోసా రాలేదు. బోనస్ రాలేదు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12000 రాలేదు. అంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. గెలిచేదాకా గ్యారంటీలు, గెలిచినాక గ్యారేజీలు. ఓట్ల కోసం గ్యారంటీల వల, ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం గ్యారంటీల వల సీట్లు గెలిచినాక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓటర్లందరూ విలవిల. ఇవాళ ఏమైతుంది ఓటర్లు? రోడ్ల మీద రైతులు విలవిల పడుతున్నారు. మహిళల 2500 కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలీస్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చిండ్రు. హాస్టళ్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలైపోయిండ్రు. ఇవాళ అప్పుడేమో మీరందరికీ గ్యారంటీల వలేసినారు, బాండ్ పేపర్లు పంచారు. ఇది అమ్మగారి మాట, సోనియమ్మ గారి మాట, రాహుల్ గాంధీ గారి మాట, ప్రియాంక గాంధీ గారి మాట అన్నారు. ఇప్పుడు ఆ గాంధీలు ఎక్కడ పోయినరో తెలియదు. గ్యారంటీలన్నీ గ్యారేజీలకు పోయినాయి. ఇవాళ ఓటర్లు మాత్రం విలువిల్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు. ఇకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మహారాష్ట్రలో యాడ్లు ఇస్తున్నారు, పెద్ద ఎత్తున యాడ్లు ఇస్తున్నారు. మేమన్నీ అమలు చేసినాం, తెలంగాణలో మొత్తం మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నామని మహారాష్ట్రలో యాడ్లు ఇస్తున్నారు. అయినా మరి ఇండ్ల కూడా ఏమంటారు? 4.5 లక్షలు ఇండ్లు కట్టిరట. ఇండ్లు అంటున్నారు 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారట మహిళలకు. నేను అడుగుతా ఉన్నా అసలు వడ్డీ లేని రుణం మీరు ఈరోజు కూడా 5 లక్షల రూపాయల వరకే గ్రూపులకు వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ ఉంది. మీరు జీవో మార్చలే ఇప్పటి వరకు. ఒక గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకున్నా, 30 లక్షల లోన్ తీసుకున్నా ఆ గ్రూపుకు వడ్డీ లేని రుణాన్ని 5 లక్షలకే పరిమితం చేసిండ్రు. మరి 1 లక్ష కోట్లు తీసుకుంటే నువ్వు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణం 1 లక్షకు వర్తిస్తలేదు. దీని మీద క్లారిటీ ఇవ్వండి, నేను అడుగుతా ఉన్నా. 1 లక్ష కోట్లు ఇస్తున్నారా నిజంగా? తీసుకున్న ప్రతి అప్పుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేని రుణం వర్తింపజేస్తుందా? చేస్తే ఆ జీవో ఏందో, ఆ కాపీ లేదో ప్రజల ముందు పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళట ఉచిత కరెంట్ ఇస్తున్నట, 24 గంటల కరెంట్ ఇస్తున్నట.
ఇది ఘనత కేసీఆర్ ది బీఆర్ఎస్ పార్టీ ఇది కూడా తమ ఖాతాలో వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ వాళ్ళ ఏఐసిసి ట్విట్టర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్ ఇది ఎవరిది దిస్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ రైతులకు ఈ దేశంలో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇయాల మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ను నిజాలు చెప్తున్నా అని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పినో మహారాష్ట్రాల అంటే అబద్ధాలు చెప్పడమే నీ విధానంగా మారిపోయింది నోరు విప్పుతే అబద్ధాలు ఒక్కటన్న నిజం చెప్పినో మహారాష్ట్రాలను రైతులకు వారి పంటకు 500 బోనస్ అన్నావు అది బోగసే కదా 22 రోజుల్లో 17,000 కోట్లు రుణమాఫీ చేసినావు నువ్వు వచ్చి 11 నెలలైనా రుణమాఫీ పూర్తి చేయలే దేవుడి మీద ఒట్టివెట్టి మాట చెప్పిన విషయాన్ని అక్కడ మహారాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలే అంటే ఈ రకంగా వాదాకియ నిభాయ అంటాడు రేవంత్ రెడ్డి తుమ్ వాదా నై నిభాయ వాదాకు తుమ్ తోడే జో వాదా లోగోం కే లియే కియా థా వో వాదాకు ఆప్ తోడ్ దియే హై వాదా ఆప్ నహీ నిభాయ జితనే భీ వాదా కరే తే పూరే వాదాకు ఆప్ తోడే बात की बात बात मैं रेवंत रेड्डी से ये बात भी बोलना चाह रहा था अब सच बताना था लोगों को महाराष्ट्र में जो केसीआर साहब सरकार थे केसीआर साहब हर साल में किसानों को खेती के लिए 10,000 रुपये देते थे वो स्कीम मैं बंद करा बोल के आप रेवंत रेड्डी बोलना था क्यों नहीं बोले आप बंद कर दिए ना परसों खरीफ में 1 रुपया भी नहीं दिए पिछले सरकार ने जो रईतु बंधु के नाम पे 10,000 रुपये हर साल देते थे वो स्कीम को मैं बंद करा बोल के रेवंत रेड्डी बोल